పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో సిరి ఫంక్షన్ హాల్లో ప్రముఖ సైకాలజిస్ట్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అయిన తిరునగరి శ్రీహరి విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అలంకి శ్రీనివాస్ స్వాగత ఉపన్యాసంతో ప్రారంభించారు. శ్రీనివాస్ గారు స్వాగత ఉపన్యాసంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీహరి గారు విద్యార్థిని విద్యార్థులకు పలు ప్రేరణ కలిగించే కథలను చెప్పి వారిలో స్ఫూర్తి నింపారు. అలాగే పిల్లలు ఎలాంటి ప్రవర్తన అలవర్చుకోవాలి, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలతో ఎలా ప్రవర్తించాలి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను ఎలా చేరుకోవాలంటే పిల్లలలో ఉండాల్సిన మంచి లక్షణాల గురించి వివరించారు. తన ఉపన్యాసంలో పిల్లలను భాగస్వాములను చేస్తూ వారితోనే పలు విషయాలను చెప్పిస్తూ మిగతా పిల్లలకు కూడా మన ఆలోచన విధానం ఎలా ఉంటే మనల్ని అందరూ గుర్తిస్తారు అనే విషయాలను వారు ప్రత్యక్షంగా నేర్చుకునేలా వివరించారు. పిల్లలు ఏకాగ్రతతో టీచర్లు చెప్పిన పాఠాలను విని మళ్ళీ ఒకసారి చదువుకుంటే అది చాలా రోజులు గుర్తుండిపోతుందని, అందుకే పిల్లలంతా తమ లక్ష్యాలను చేరుకోవాలంటే పట్టుదల క్రమశిక్షణ ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. మనల్ని మనం నమ్మితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని అన్నారు. అందుకే ముందుగా మన పట్ల మనకి నమ్మకం ఉండాలన్నారు. అనంతరం గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కాలంలో పిల్లలంతా సోషల్ మీడియా ప్రభావంతో తమ చదువుని నిర్లక్ష్యం చేస్తూ తమ ప్రవర్తన క్రమశిక్షణ లేకుండా తయారవుతున్నారని, ఈ రకమైన మోటివేషన్ క్లాసెస్ నిర్వహించడం వల్ల వారు కొంతనైనా మారి సమాజం గర్వపడే స్థాయికి ఎదగాలనే ఒక ఆశయంతో ఈ రోజు ప్రముఖ మోటివేటర్ శ్రీహరి గారిచే కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపి పిల్లలకు అద్భుతమైన విషయాలను చెప్పి వారిలో మార్పు వచ్చేలా కృషి చేసిన శ్రీహరి గారికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజని శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు ఇలా వెళ్ళేది, ఇప్పుడు ఇలా వెళ్తున్నాయి. ఆఫ్టర్ 6 మంత్స్ శ్రీనివాస్ సార్ చూసి ఆ క్లాస్ క్లాస్ తీసేశారు. ఇప్పుడు ఫిషర్ ఇలా వెళ్తాయా లేక ఇలా వెళ్తాయా, అట్లా ఎందుకు వెళ్తాయి? అలా ఎందుకు వెళ్తాయి? సో దట్ ఈస్ కాల్ మెంటల్ బ్లాకేజెస్. మనకు కూడా చాలా సార్లు మన మైండ్ ని బ్లాక్ చేస్తాం. అంటే ఎప్పుడో ఒక్కసారి మాస్క్ కంపెనీ లైఫ్ లాంగ్ మాస్క్ కంపెనీ, ఎప్పుడో ఒక్కసారి మనం ఒక సబ్జెక్ట్ ని చాలా టఫ్ గా చూసి అందులో మార్క్స్ తక్కువ వచ్చేసరికి ఎప్పటికీ అలాగే అనుకుంటారు. కానీ డే బై డే నేను అభివృద్ధి చెందుతున్నాను కదా, డెవలప్ అవుతున్నాను కదా, డే బై డే మీలో డెవలప్మెంట్ ఉంది కదా, దట్స్ వాట్ యూ నీడ్ టు బ్రేక్ ద బారియర్స్ మై డియర్ ఫ్రెండ్. ఆ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, అవరోధాలు ఏవైతే ఉన్నాయో, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అది తొలగించుకోవాలి. దట్ ఈస్ కాల్ బిలీఫ్ సిస్టమ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్, అండ్ సీక్ ద కంట్రోల్ యువర్ ఎమోషన్స్. హాయ్, హలో, హాయ్, హలో, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. హౌ వి నీడ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్, బాడీ చేద్దాం, మైండ్ చేద్దాం. ఓకే, అందరూ ఒకసారి హ్యాండ్ వేవ్ చేయండి. ఓకే, రైట్, యా, స్టాప్, 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 స్టాండ్. వాట్ ఈస్ యువర్ నేమ్? దయానంద్. వై డిడ్ యు వేవ్ యువర్ హ్యాండ్ లైక్ దిస్? ఎందుకు ఇలా హ్యాండ్ వేవ్ చేద్దాం? నేను చెప్పిన వరకు చేస్తున్నా కదా. ఓకే, ఓకే దయానంద్, ప్లీజ్ ఇప్పుడు పైకి వెళ్ళేసి, పైన ఫోర్త్ ఫ్లోర్ ఉంది కదా, అక్కడ నుంచి దూపుతావా? ఎందుకు దూపుతావు? దూపు ఏమవుతుంది? కాళ్ళు విరిగిపోతాయి కదా. ఏం చెప్తుంది? బ్రెయిన్ చెప్తుంది. ఓకే, దూకొద్దు దయానంద్, కాళ్ళు విరిగిపోతాయి అని చెప్పేసి చెప్తుంది కదా, బ్రెయిన్ చెప్తుంది. సో బ్రెయిన్ ఏంటి అని అంటే మన యొక్క బాడీని ఆడించే ఫంక్షన్ అన్నమాట. మైండ్ ఏంటి? మన థాట్స్, మన థాట్స్ ఉంటాయి కదా, థాట్స్ ని కలిగించే